రాజకీయాలలో చంద్రబాబును ఇలా గుర్తుపెట్టుకోవాలేమో. మంచి వస్తువులకు పలానా కంపెనీ బ్రాండ్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంటికి లేదా ఆఫీస్కు వస్తువులు లేదా సరుకులు కొనుగోలు చేయాలంటే మంచి బ్రాండ్ కంపెనీ గురించి ఆరా తీస్తూ ఉంటాం. రాజకీయాల విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒక బ్రాండ్. అయితే ఈయన బ్రాండ్ ఏంటో జనానికి బాగా తెలుసు. చంద్రబాబు అనే పొలిటికల్ బ్రాండ్ కంపెనీ గొప్పదని చాటి చెప్పడానికి ఎల్లో మీడియా చాలా కాలంగా మొక్కవోని దీక్షతో పనిచేస్తోంది. వర్తమానం భవిష్యత్ రాజకీయాలకు చంద్రబాబు ఓ ల్యాండ్ మార్క్గా మిగిలారు. విలువ లేని రాజకీయాలకు ఆయన రోల్ మోడల్గా నిలిచారనడంలో అతిశయోక్తి లేదు. వ్యక్తిగత స్వార్థం కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడేవారని పాతాళంతో పోల్చేవారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచారు. 2014 ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్ర కేంద్ర కేబినెట్లలో అధికారాన్ని పంచుకున్నారు. 2019 వచ్చేసరికి ప్రధాని మోడీపై తీవ్ర వ్యతిరేకత ఉందని భ్రమపడి ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తే మళ్లీ అధికారంలోకి రావచ్చని కలకన్నారు. ఆ కల కళ్ళయింది. మూడవసారి మోడీనే అధికారంలోకి వస్తారనే వాతావరణం కనిపించడంతో ఎలాగైనా బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలని కాళ్లావేళ్లా పడ్డారు. చివరికి ఎన్డీఏ గూటికి చేరారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను చూసిన తెలుగు సమాజం ఇప్పుడు ఆయన్ను ఏమీ అనడం లేదు. ఎందుకంటే ఆయన చూసి జనం అంతగా విసిగిపోయారు. అధః పాతాళానికి దిగువకు దిగజారిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నోళ్ళకైనా ఆత్మాభిమానం ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ను గద్దె దించడానికి లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. అప్పట్లో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ విడుదల చేసిన ఆడియో ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబును అత్యంత నీచుడిగా ఎన్టీఆర్ లోకానికి చాటి చెప్పారు. చంద్రబాబుతో రాజకీయ స్నేహం ఎలా ఉంటుందో తెలిసి కూడా బీజేపీ పదే పదే పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బీజేపీ టీడీపీ మధ్య పొత్తు వల్ల లాభ నష్టాల గురించి కాసేపు పక్కన పెడదాం. కనీస నైతిక విలువ సంగతి ఏంటి? ఈ పొత్తు ఇచ్చే సంకేతం సందేశం ఏంటంటే రాజకీయాలలో విలువలనేవి లేవు, అవసరాలు తప్ప మరేవి రాజకీయాలలో పనిచేయవని ఆ రెండు పార్టీలు తేల్చి చెప్పాయి. గతంలో గుజరాత్లో అల్లర్ల సందర్భంగా మోడీని ముఖ్యమంత్రిగా తప్పించాలని ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. నాడు ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం మోడీపై భారీ విమర్శలు చేశారు. 2014 వచ్చేసరికి విమర్శలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. ఓకే, అంతా బాగుంది. 4 అధికారం పంచుకున్నారు. ఆ తర్వాత మోడీని చంద్రబాబు తిట్టని తిట్టు లేదు. మోడీపై చంద్రబాబు దూషణలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబు మాటల్లోని ఆణిముత్యాలు ఏంటంటే, మోడీ దేశానికి వాచ్మెన్ కాదు, దగాకోరు. నరేంద్ర మోడీ కరడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు. ఏపీకి అన్యాయం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నాక గెలిచారు. వాళ్లతో పొత్తు పెట్టుకోకపోతే మరో 15 గెలిచేవాళ్ళం. మోడీకి సిగ్గుందా? సిగ్గు, లజ్జ, గౌరవం లేని వ్యక్తి. గ్రామస్థాయి కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 బెటర్ తమ్ముళ్ళు. అది ఆయన స్తోమత. ప్రధాని అబద్ధాలు, అసత్యాల కోరు. పొట్టగొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడరు. కనీసం దండం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం లేని వ్యక్తి నరేంద్ర మోడీ. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా ప్రత్యేక హోదాపై అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఏమన్నారో మనందరికీ తెలుసు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబును చూస్తే ఓసర వెళ్ళి సైతం సిగ్గుపడుతుందనే విమర్శ విలువైనది. అందుకే తెలుగు రాజకీయాలలో చంద్రబాబు అంటే వంచన, వెన్నుపోటు, మోసం, దగ అధః పాతాళానికి దిగజారిన రాజకీయాలకు ఉదాహరణ లాంటివి పర్యాయ పదాలుగా నిలిచాడు ఆయన. చంద్రబాబు రాజకీయాల గురించి మాట్లాడుకోవడానికి సిగ్గేస్తుంది. అసలే రాజకీయాలలో విలువలు రోజురోజుకు పతనం అవుతున్నాయని పౌర సమాజం ఆవేదనతో ఉంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు పంధ రాజకీయాలలో విలువలు కాంక్షించే వ్యక్తుల్ని భయపెట్టేలా ఉంది. అలాగే అవకాశవాద రాజకీయ నాయకులకు చంద్రబాబు ఓ రోల్ మోడల్గా నిలిచారు. ఇప్పుడు కాలానికి తగ్గట్లు ఏ ఎండకు ఆ గుడుగు పట్టే రాజకీయ నాయకులు? చంద్రబాబు లాంటి 40 ఇండస్ట్రీనే సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తూ ఉంటే ఇక తామెంత అని బాహాటంగానే మాట్లాడుతున్న పరిస్థితి. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్తో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం దేశ ప్రయోజనమని చంద్రబాబు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి మోడీని ప్రధాని కానివ్వనని శపథం చేశారు. గల్లీ మొదలుకొని ఢిల్లీ వరకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రభుత్వ సొమ్ముతో ధర్మ పోరాటాలు చేశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి దేశం రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీతో కలుస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబుది నోరా తాటిమట్ట. తనను చూసి తెలుగు సమాజం నవ్వుకుంటుందనే ఆలోచనే చంద్రబాబుకు లేదు. నవ్వుకునేవాళ్లే సిగ్గుపడతారని ఆయన నమ్మకం. చంద్రబాబంతా డర్టీస్ట్ పొలిటీషియన్ లేరని కేసీఆర్ అన్న మాటలు ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. చంద్రబాబు రికార్డును ఇప్పట్లో బదులుకొట్టే నాయకుడు కనుచూపు మేరలో కనిపించడం లేదు.